అసలు ఎందుకు మీరు సిద్దిపేటలో మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా సామాజిక కార్యక్రమాలు రైతులను ఆదుకుంటున్నారు మహిళలను ఆదుకుంటున్నారు కొంతమంది గౌడ సామాజిక వర్గం బీమా ఇస్తున్నారు తర్వాత యువతను ఆదుకుంటున్నారు ఇవన్నీ నేపథ్యంలో హరీష్ రావుకి ఎందుకు టార్గెట్ అవ్వాల్సి వచ్చింది ఇప్పుడు అంటే వ్యవస్థలో దుర్మార్గం చేసే వాళ్ళు ఉన్నారనుకోండి దుర్మార్గం చేసే వాళ్ళు ఉంటే అక్కడ ఒక మంచి కార్యక్రమం జరుగుతుంటే ఇంకా పురాణాలు తీసుకుంటే కూడా ఒక యజ్ఞం జరుగుతుంటే రాక్షసులకు పనేం లేదు ఈ లోక కళ్యాణం కోసం యజ్ఞం చేసినా అది ఇంపాక్ట్ రాక్షసుల మీద పడుతుంది అట్ ద సేమ్ టైం నా పైన కూడా మరి వాళ్ళకి ఎందుకంత కక్ష అర్థం కాదు నేను ఎప్పుడు వాళ్ళ పేరు తీసుకోలేదు అంటే ఒక మోనార్క్ రాజ్యాన్ని ఒక చిన్న బాలుడు వచ్చి తొక్కుతుంటే వాళ్ళకి మనసం పట్టట్లేదు అది అంటే ఇదే ఉందా లేకుంటే ఇంకేమన్నా హరీష్ రావు మూలాలను ఏమైనా మీరు సిద్దిపేటలో కదిలించే ప్రయత్నం చేస్తున్నారు మూలాలు ఎవరి అయినా గదిలిస్తామండి ఖచ్చితంగా గదిలిస్తాం ఎందుకు గదిలీయం తోటపల్లిలో కబ్జాకి ల్యాండ్ సెట్ల గురవుతున్నాయి అని ధరణి యాప్ లో ఎలా దొంగ లెక్కలతోటి ఎస్సీల భూములు ఎలా కాజేసి మీ రావుల పేరు మీదకి వస్తుందని అడిగిన అవినీతి జరుగుతుంది కళ్యాణ లక్ష్మి చెక్ కావాలంటే పదివేలు ఎందుకు ఇవ్వాలని అడిగిన డబల్ బెడ్రూమ్ విషయంలో రమేష్ గారిని చంపేసిరు ఆ అబ్బాయిని ఎందుకు చంపారు ఆ అబ్బాయి ఇంటికి యాభై లక్షలు ఎక్స్గ్రేజ్ చేయాలని అడిగిన నేను ప్రతిదీ జనం కోసమే పోరాడిన అక్కడ నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళకి ఎందుకు ఉద్యోగాలు ఇస్తలేరు వాళ్ళ ఉద్యోగాలు ఇవ్వాలి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇవ్వాలి దళిత బంధు అనేది మీ టీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఎచ్చుకుంటున్నారు మిగతా వాళ్ళంతా దళితులు కాదా అంబేద్కర్ పిల్లలు కాదా అని అడిగిన తప్పేముందల్లా సో ఇవాళ మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు చూస్తూ మీ మీద కేసులు చంపాలని కుట్రలు ఇవన్నీ చూసిన తర్వాత మిమ్మల్ని ఏమన్నా భయపెట్టి లొంగ తీసుకునే ప్రయత్నం జరిగిందని ఏమన్నా అనిపించి మిమ్మల్ని మిమ్మల్ని ఏమన్నా మీరు ఏమన్నా గౌడ్ లొంగుతాడా అసలు లొంగుతాడు అనే పదమే వదిలేయండి పోనీ భయపడతాడా అసలు దేనికి భయపడా ఇప్పుడు నేను భయపడాలంటే జైలు వేసేరు చంపుతారు అని ఇండికేషన్స్ ఇచ్చారు ఇప్పుడు రోడ్డు మీద పోతుంటా ఎన్ని మాటలు అవుతారు నరుకుతరేమో అని కూడా అనుమానం ఉంటుంది నరుకుతా నరుకు ఉన్నది ప్రాణాలే కదా పబ్లిక్ చూస్తా లేరా నువ్వు చంపేస్తే ఇంకో చక్రధరం ఊడతాడు వాన్ చంపితే ఇంకో వందల మంది చక్రధారులు ఊడతారు అవినీతి ఎక్కడ ఆగలేదండి ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా చచ్చిపోతామని ప్రాణభయంతో ఉంటే ఇలా తెలంగాణ వచ్చేది కాదు బ్రిటిషర్లతో జరతో కొట్లాడితేనే కదా ఇండియాకి స్వతంత్రం వచ్చి ఎవడో ఒకడు కొట్లాడుతూనే ఉండాలి మరి నా రక్తంలో పోరాటం ఉన్నది కొట్లాడుతూనే ఉంటా భయపడేది ఉండదు రాత్రి రాత్రి వచ్చి షీటర్లు ఎత్తుకపోయినా కానీ సంపటి చెప్తాను ఈ పిల్లం పిల్లల కోసమే ఈ చక్రధరం చచ్చిపోతుండు అని చెప్పి మరి నరకం అని చెప్తా భయపడేది అయితే ఉండదు ఇప్పుడు మీరు మీద రిలీజ్ అయ్యారు కండిషనల్ బెయిల్ అయినప్పటికీ అంత కండిషన్స్ పెట్టాలి పోలీస్ స్టేషన్ పోయి సంతకం పెట్టండి పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కి అందుబాటులో ఉండండి అనేది చెప్పారు తప్ప ఇంకా ఎలాంటి కండిషన్స్ దాంట్లో లేవు మరి ఎందుకు పోలీసు అదుపులో ఎందుకు ఉంచుకున్నారు అది పోలీసులు చెప్పాలి మరి వాళ్ళు ఏమన్నా పబ్జి ఆడుకుంటురా లేకపోతే సబ్వే సర్ఫర్స్ ఆడుకుంటురా వాళ్ళకి తెలియాలి నా ఫోన్ ఉంచుకొని ఏం చేస్తారండి వాళ్ళు ఏముంటుంది అన్వా అన్వాంటెడ్గా దాళ్ళు ఏదో ఉంటుందని అభూత కల్పనలు ఏదో ఉంటే మీకు ఎందుకు ఇస్తా ఇంట్లో పెట్టొచ్చే ఉంటాయి కదా ఆల్రెడీ నువ్వు అరెస్ట్ చేస్తుందో అని తెలిసి నా ఫోన్ తీసుకొచ్చి నీకు ఇస్తానా అది ఎప్పుడు నా ఇంట్లో పెట్టుకుంటా అది మీ అతి తెలివితో ఆ ఫోన్ తీసుకొని దీలు ఏదో ఉందో అనుకుంటున్నారు అది ఓపెన్ చేసి చూడు ఏముంటుంది వాళ్ళు ఏముండే నాలుగు దేవుళ్ళ ఫోటోలు ఉంటాయి అంతే నాలుగు రైతుల ఫోటోలు ఉంటాయి కాదు అంటే ఇప్పుడు ఆ ఫోన్స్ చేయడం ద్వారా మీకు ఇవ్వకపోవటం ద్వారా ఈ మీ జరిగే కార్యక్రమాలు కానీ సేవకి ఏమన్నా కొంచెం ఆటంకం కలిగే అవకాశాలు ఎందుకంటే ఇప్పుడు మీరు త్వరలో ఐదు వందల కూడా ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున ఐదు కోట్లతో ఐదు వందల కుటుంబాలకు ఇవ్వబోతున్నారు ఆ యజ్ఞానికి ఏమైనా బ్రేక్ పడే అవకాశం ఉంది ఖచ్చితంగా ఖచ్చితంగా పడతాయి ఎందుకంటే నా దగ్గర రెండు నెంబర్స్ ఉంటాయి ఒకటి నా ప్రైవసీ నెంబర్ అది అది ఎవరికి మీకు కూడా తెలియదు యాక్చువల్గా ఇంకొకటి ఏదైతే పోలీసు వాళ్ళు పట్టుకున్నారో అది జనం కమ్యూనికేట్గా కావడానికి ఉండే నెంబరు ఇప్పుడు ఒకవేళ ఐదు వందల చెక్కులు లేటమని అయితే మీరు ఒక్కటే ప్రజలు గుర్తుపెట్టుకోవాలి కౌలు రైతులు గుర్తుపెట్టుకోవాలి రైతులు గుర్తుపెట్టుకోవాలి ఆ ప్రోగ్రాం కోసం వెయిట్ చేస్తున్న యావత్ రాష్ట్రం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఆ ఫోన్ ఇవ్వకపోతే నేను కార్యక్రమం చేయలేను సో నా ఫోన్ నాకు రావాలి నా ఫోన్ వస్తేనే నేను కొంతమందితో కమ్యూనికేట్ అయ్యి మండలవారి క్యాండిడేట్స్ తోటి కమ్యూనికేట్ అయ్యి రిపోర్టర్స్ తోటి కమ్యూనికేట్ అయ్యి ఏదైనా చేయడానికి ఉంటుంది సో ఫోన్ నెంబర్ ఫోన్ తీసుకొని అడబెట్టుకొని పెట్టుకొని మీరు తమాషాలు చేస్తే ఐదు వందల నోట్ మహిళల నోట్లో మట్టి కొడితే మీరే అయిపోతారు వాళ్ళ ఉసురు తగులుతుంది ఎందుకంటే అన్నం పెట్టే రైతాన్నకు అన్నం పెడుతున్నా మీరు మీ పదవుల కోసం ప్రమోషన్ల కోసం ఎవరినో మెప్పియడానికి మీరు చేసే ఈ పిచ్చి ప్రయత్నంలో మీ ఉద్యోగాలకు ఎసరు పెడతారు జాగ్రత్త వాళ్ళందరూ బాగానే ఉంటారు దయచేసి నా ఫోన్ నాకు ఇచ్చేస్తే నేను నా రెగ్యులర్ జీవితంలో నేను వెళ్ళిపోతాను మరోవైపు ఏంటి మీరు జైల్లో నుంచి విడుదలయ్యే టైంలో మీరు జైల్లో ఉన్నటువంటి మీ పక్క ఖైదీలు ఐదు నిమిషాలు పరిచయంలోనే చాలా మందికి కూడా మీతో పాటు పది మందికి బెయిల్ నిజమేనా ఖచ్చితంగా అండి ఇప్పుడు నన్ను అన్యాయంగా ఎట్లయితే పెట్టారో చాలామంది జైల్లో మంచి మంచి కాగ్జీజెంట్ల పనిచేసేటోళ్ళు సాఫ్ట్వేర్లో పనిచేసేటోళ్ళు ఒక్కొక్కరు నెలకు లక్ష రూపాయలు జీతం సంపాదించేటోళ్ళ మీద అన్వాంటెడ్ కేసులు పెట్టి పోక్సో అని త్రీ సెవెంటీ సిక్స్ అని అటెంప్ట్లు అని అడ్డమైన కేసులు పెట్టి ఆరు నెలల నుంచి వాళ్ళ ఆ పేదవాళ్ళు వాళ్ళని తీసుకపోయి లోపలేస్తే నేను అక్కడ కూర్చున్న క్రమంలో ఖాళీగా కూర్చోవడం నాకు ఇష్టం ఉండదు సో ఏం కేసులు వచ్చినావు అని స్టడీ చేసినప్పుడు అడుగున్న జైలరా ఎవరితో సహకారంని ఇతను జెన్యున్ క్యాండిడేట్ అన్వాంటెడ్గా కేసులు ఎరికి ఉన్నాయి అతనికి ఒక పదివేలు కడితే బయటికి వస్తాడు అనే వాళ్ళని ఒక పది మందిని నిడిపేయడం జరిగింది ఎందుకంటే ఏంటి మీలో ఉన్న గొప్ప విషయం అంటే గౌడు ఇప్పుడు ఉన్నది పంచేందుకే ఎక్కడ మీరు నన్ను వేసినా ఎక్కడ బాధితులు ఉన్నా వాళ్ళకి సహాయం చేయడం అనేది నా హాబీ అండి ఊపిరి ఎలా పీల్చుకుంటామో సహాయం చేయడానికి కూడా నా బాడీలో అలా మింగిల్ చేసేసిన నేను నా వల్ల ఎంత కొన్ని వేల మంది సహాయపడ్డారు బెనిఫిట్స్ కోసం చేసేది అయితే కాదు ఇప్పుడు చూడండి ఖమ్మంలో చేస్తాం ఏ రాజకీయ ఆలోచనతో చేస్తాం ఇప్పుడు చిన్న పిల్లలున్నారు ఎంతో మందికి ఎన్నో చేసిన ఎవడన్నా చోటు అండి అన్ని ఓట్ల కోసమే కాదు దానిలో వెతికే కోణం మార్చుకోండి అనే ప్రజలకు చెప్తున్నా నేను ఏది చేసినా ప్రజల కోసం చేసినా వాళ్ళు బాగుపడాలని చేసిన షేరింగ్ ఈజ్ కేరింగ్ అని చిన్నతనం నుంచి నమ్మిన వ్యక్తిని నేను సో ప్రజలు ఎక్కడ పీ పీడించబడతారు అక్కడ సాధ్యమైనంత వరకు నా సహాయం ఉంటుంది